సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉపాధి హామీ పథకం అడిషనల్ ఏపీఓ మాణిక్యరావు, రాయకోడూరు మండలం ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మితో జిన్నారం మండలం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో గురువారం రాత్రి రాసరీలు సాగిస్తూ పక్కా సమాచారంతో పోలీసులు విలేకరులు కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులు విలేకరులు చూసేసరికి లక్ష్మిని భవనంపై రేకుల షెడ్ పై దాచిపెట్టాడు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని, తరచూ ఇక్కడికి మహిళలను తీసుకువచ్చి రాత్రుల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారి అయి ఉండి ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. సప్పుడు కాకపోతే అప్పుడే బస్సు ఎక్కిద్దాం అని అనుకున్నా, సప్పుడు అయినందుకు భయపడి ఆపేసి కదా. ఆమె రాత్రి మీ దగ్గరే ఉండాలి. ఏమవుతాడు ఏంది చెప్పు, మాట్లాడకపోతే ఇబ్బంది అయితే నీకు. ఒక నిమిషం, నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి, నువ్వు వేరే మాట్లాడితే బాగుండు. నీ పేరేం? మీరు నేను భయపడి సార్, నేను ఎవరు భయపడి భయపడేవాడే. భయపడి ఏం చేసినావు? ఏమి చేయలేదు చిన్న బాబు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 10 సంవత్సరాలు. నీకు భర్త లేడా? రోజు వస్తావు ఇక్కడికి? ఎన్నడూ రాలేదన్నా. ఎప్పుడు రాలేదు మేము. నేను హైదరాబాద్ పోయినా, అయితే హైదరాబాద్ పోయి అక్కడ పోయి వచ్చేటప్పుడు రొట్టెలు తీసుకురామా అంటే తీసుకొని వచ్చిన చూడు. నేను వచ్చిన ఇక వచ్చి అన్నం తిన్నా, తినగానే టిఫిన్ కడదామని బయటకు పోతే సప్పుడు వచ్చిందన్న అంతే. మీకే ఇప్పుడే చెప్తు కదా, ఉందని చెప్తు కదా, నేను చెప్పిన 10 సంవత్సరాల నుంచి అంటు కదా తల్లి. మేము చుట్టాలేమవుతామన్నా. నేను మా అది ఆబ్జెక్ట్